एपी जेडीएस ताड़ीपत्र शाख आध्वर्यंलो मरणिंचिन जर्नलिस्टुलकु श्रद्धांजलि आंध्रप्रदेश राष्ट्रंलो विविध चानल्स लो पनि चेस्तुन्नटुवंटि मीडिया मित्रुलैनटुवंटि सीवीआर चानल वीडियो जर्नलिस्ट वार्धसारथि एनटीवी रिपोर्टर मधुसूदन सीनियर जर्नलिस्ट वेंकट सुब्बय्य न्यूस कवरेज निमित्त विविध प्रदेशालकु तिरिगि करोना महम्मारि बारिन पडि मृति चेंदिन कारणंगा वारि पवित्र आत्मकु शांति चेकूरालनि एपी जर्नलिस्ट डेवलप्मेंट सोसैटी ताड़ीपत्र शाख वारि आध्वर्यंलो निन्न सायंत्रं श्रद्धांजलि मौन दीक्षनु पोलीस स्टेशन सर्किल्लो गांधी विग्रहं वद्द ताड़ीपत्रलोनि अन्नि यूनियन्लकु अतिथिंगा चेपट्टडं जरिगिंदि ई कार्यक्रमानिकि ताड़ीपत्रि पट्टणंलो सीनियर जर्नलिस्टुलु मरियु एपी जेडीएस सभ्युलु हाजरु कावडं जरिगिंदि मैडम करोना महामारी तो मरण जर्नलिस्ट को मैं श्रद्धांजलि वार कुटाल प्रधान सानुभूति मैं मुंमुक मैं जर्नलिस्ट आरोग्य परस्तर दृष्टि उवरू करोना महामारी बल का डेवलपमेंट सोसईटी राष्ट्र अध्यक्ष मच्चा रामलिंगा रेड्डी पिलुपु मेरकु स्थानिक ताड़पत्रि पट्टणंलोनी पोलीस स्टेशन सर्किल्लो करोना महम्मारी बारिन पड़ी मरणिंचिनटुवंटि जर्नलिस्टुलकु आत्मकु शांति चेकूरालनि श्रद्धांजलि प्रकटिस्तू जर्नलिस्टुलंदरं इक्कड मौनदीक्ष कार्यक्रमं निर्वहिंचामु। ई सदर्भंगा राष्ट्र प्रभुत्वानिकि मेमु ओकटे मनवि चेसुकुंटुन्नां, अय्या सीएम जगन్ మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర అయితేనేమి, మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల మానిఫెస్టోను కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి మీ గెలుపుకు కారణమైనటువంటి పరోక్షంగా జర్నలిస్టులు చాలా కష్టపడి పనిచేశారు. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు కూడా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ భరోసా ఇవ్వాలనేది ఒక నిమిషం మీరు ఆలోచించాలి. ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటున్నాం, ప్రజల కష్టాలను ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి తీసుకెళ్లి ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టుల కష్టాలను కూడా గుర్తించండి. ఈ కరోనా మహమ్మారిని పడి మరణించినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకి ప్రభుత్వం వెంటనే తక్షణ సాయంగా 50 లక్షల రూపాయల ఎక్స్‌లేషన్ ప్రకటించాలని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తుంది. కరోనా మహమ్మారితో మరణించినటువంటి జర్నలిస్టులకు మనం ఈరోజు శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము. వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మన ముందుకు మన జర్నలిస్టులు కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా దృష్టి ఉంచుకొని ప్రవర్తించాలని కోరుతున్నాము. అక్కడ ఎవరు కూడా కరోనా మహమ్మారి బలి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పిలుపు మేరకు స్థానిక తాడపత్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో కరోనా మహమ్మారి బారిన పడి మరణించినటువంటి జర్నలిస్టులకు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ప్రకటిస్తూ జర్నలిస్టులందరం ఇక్కడ మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం, అయ్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర అయితేనేమి మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల మానిఫెస్టోను కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి మీ గెలుపుకు కారణమైనటువంటి పరోక్షంగా జర్నలిస్టులు చాలా కష్టపడి పని చేశారు వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు కూడా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకంటూ భరోసా ఇవ్వాలనేది ఒక నిమిషం మీరు ఆలోచించాలి ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటున్నాం ప్రజల కష్టాలను ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టుల కష్టాలను కూడా గుర్తించండి ఈ కరోనా మహమ్మారిని పడి మరణించినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకి ప్రభుత్వం వెంటనే తక్షణ సాయంగా 50 లక్షల రూపాయల ఎక్స్‌లేషన్